సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న నిమ్స్ ప్రాజెక్టుకు భూములిచ్చేది లేదంటున్నారు రైతులు. తమ అభ్యంతరాలను తెలియజేస్తూ జహీరాబాద్ లోని ప్రాజెక్టు అధికారులకు లేఖ ఇచ్చారు. బసంత్పూర్లోని 231 ఎకరాల భూసేకరణ కోసం ఈ మధ్య రైతులకు నోటీసులు ఇచ్చారు నిమ్స్ అధికారులు. గడువు లోపల అభ్యంతరాలను తెలపాలన్నారు. దీంతో భూములు ఇవ్వబోమని అధికారులకు లేఖలో తెలియజేశారు రైతులు. ప్రభుత్వం ఇప్పుడిస్తున్న ఎకరానికి 9 లక్షల నష్టపరిహారం సరిపోదన్నారు రైతులు. భూమికి బదులుగా మరోచోట భూమి ఇవ్వాలన్నారు. లేదంటే ఎకరానికి 70 లక్షల పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని 167 బాధిత రైతులు లేఖలో కోరారు. లేదంటే భూములిచ్చేది లేదన్నారు. మొత్తం 17 గ్రామాలు కలిపి నీమ్స్ అనే ప్రాజెక్టు మా ఇక్కడ నెల్కల్ జరసంగ మండలానికి తేవడానికి ప్రభుత్వము ఎన్నో కుట్రలు చేస్తుంది. మా భూములు చాలా సారవంతమైన భూములు సార్. మేము బ్రతుకుదెరువు, మా జీవనాధారము కంప్లీట్గా మేము భూములపైనే ఆధారపడి ఉన్నాము. మా సంవత్సరానికి 3 పంటలు పండే భూములు మొదటి విడత సేకరణకే అసలు ఏమి ఇంకా 2800 సేకరించారని చెప్తున్నారు సార్. అది కూడా వాస్తవం కాదు, అవాస్తవం. ప్రభుత్వం తప్పుడు నివేదికలు సమర్పిస్తుంది. ప్రభుత్వ అధికారులు దీనికి సంబంధించిన ప్రాజెక్టు వాళ్ళు కూడా వచ్చేసి మేము భూమి సేకరించినాము, ఇది చేసినాం, అది చేసినామని చెప్తున్నారు. వాళ్ళు ఎలాంటిది మా వద్దకు వచ్చి కానీ రైతుల వద్ద తెలుసుకున్న దాఖలాలు లేవు. రెండవ విడత భూసేకరణకు కూడా ఇప్పటి వరకు ఒక గుంట భూమి కూడా సేకరించలేకపోయారు సార్ వీళ్ళు. ఈ పరిస్థితుల్లో మా భూముల జోలికి రాకండి, వస్తే తీవ్ర పరిణామాలు తీవ్రంగా దీనికి ఖండిస్తున్నాం. మేము ఎంతటి 31 వేల కోట్ల పెట్టుబడితో నిమ్స్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని 2012లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పిస్తామని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 12635 ఎకరాల 14 గుంటల భూమిని సేకరించి వివిధ పరిశ్రమలకు కేటాయించాలి. 2016 జనవరిలో భూసేకరణ పనులు ప్రారంభమైంది. ఇప్పటి వరకు పూర్తి కాలేదు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలో 14 గ్రామాలు, జరాసంగం మండలంలో 3 గ్రామాల్లోని ప్రభుత్వ అసైన్డ్ పట్టా భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 3107 ఎకరాల భూమిని సేకరించారు అధికారులు. ఇంకా 9568 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇప్పుడు 2 విడత భూసేకరణకు రెడీ అవుతున్నారు అధికారులు. అయితే భూములను కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధమంటున్నారు బాధిత రైతులు. 2800 ఎకరాల భూమి ఫస్ట్ విడతగా తీసుకున్నది, అది జీవ ప్రకారం చట్టం ఉండగా కూడా జీవ ప్రకారం భూములు తీసుకొని రైతులకు రాత్రికి రిజిస్ట్రేషన్ చేసుకున్న దొంగల్లాగా మాకు తెలిసే లోపు అయిపోయింది. మేము ఆ రోజు నుంచి సెకండ్ విడత భూమి భూసేకరణ చేస్తామని మరీ నోటీసులు దొల్లిచ్చారు. మొన్న నిన్న కూడా ఆడియో ఆఫీస్ పోయినాం. మేము ఏదో భయభ్రాంతులకు గురి చేస్తున్నాం రైతులకు. ఎట్టి పరిస్థితుల్లో 8 లక్షలు ఇచ్చినా మేము భూములు ఇవ్వమని ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము మెమోరాలు ఇస్తానన్నాం కలెక్టర్ ఆఫీస్ పోయి. ఎన్నో ఉద్యమాలు చేశాం, మా భూములు ఇవ్వం, సారవంతమైన భూముల్ని, 3 పంటలు పండే భూముల్ని నీమ్స్ అని ఆదని ఇదని మాకు భయభ్రాంతలకు గురి చేసి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. అన్ని పర్యావరణ అనుమతులు కూడా 3 సార్లు తప్పుడు నివేదికలు ఇచ్చారు. ఒక్కరు కూడా మా భూములు వచ్చి చూడలేదు. ఇక్కడ 23% పంట భూములు ఉన్నాయంటున్నారు. మా దగ్గర 90% పంట భూములు ఉన్నాయి సార్. మీరు కావలిస్తే మరీ సర్వే చేయండి అని ఢిల్లీకి కూడా పోయి మెమోరాలు ఇచ్చాము. అయినా పర్యావరణ అనుమతి లేదు, భూటకంగా పర్యావరణ అనుమతులు తెచ్చామని అంటున్నారు. అదంతా మేము ఏం తెచ్చినా మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము సార్. ఏడాదికి 3 పంటలు పండే సారవంతమైన తమ భూములపై అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని మండిపడుతున్నారు రైతులు. గతంలో అధికారులు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు రైతులు. పచ్చని పంట పొలాలను పారిశ్రామిక అవసరాలకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.